ఎండి గారు తీసుకెళ్తున్నారు అంజల్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అంజలి చేత ఫోన్ చేయించండి ఉంటాను అత్తయ్య మీరు నన్ను క్షమించాలి నేను మావయ్యతో కొన్ని విషయాలు మాట్లాడాలి మాట్లాడవే నువ్వు మా కాబోయే కోడలివే నీకు ఇంట్లో అడ్డేమంది వెళ్ళు తప్పే ఉందే నీ కాబోయే మామగారేగా నీ అనుమానాలు ఏమున్నాయో అవన్నీ అడుగు దామ్మా కాబోయే మేన కోడలా దా అడుగు దా పోనీ మీ మేనకోడలుగానే అడుగుతున్నాను అనుకోండి మావయ్య అదే అనుకున్నాను కదమ్మా అంజలి ఎవరు మావయ్య మీకేమవుతుంది అంకుల్ అంకుల్ అంటుంది చిట్టి తల్లి అంటే వరుసకి నా కోడలే కదమ్మా మరి స్వప్న ఎవరు మావయ్య మీ కూతురా కూతురెలా అవుతుందమ్మా నా కొడుకు మంగళ వాయిద్యాలతో వేదమంత్రాలతో బంధుమిత్రులందరి మధ్య అగ్నిసాక్షిగా తాళి కడితే నా ఇంటి కోడలైంది మరి మీ కోడలు మీ ఇంట్లో లేదేంటి మావయ్య మహాలక్ష్మి నట్టింట్లో ఉండాలంటే ఇల్లు ఎంత పవిత్రంగా ఉండాలమ్మా గబ్బిలాలు చేరిన ఇంట్లో మహాలక్ష్మి నిలవదు మీ ఇంటి మహాలక్ష్మి ఎలాగో వెళ్ళిపోయింది అందుకే అత్తయ్య నన్ను తీసుకొచ్చారు బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంగరం కూడా తొడిగాడు ఉంగరం తొడిగితేనే పెళ్లి కాదమ్మా మెళ్ళో తాళి కడితేనే పెళ్లి అంటే మా నిశ్చితార్థం చెల్లదంటారా అయ్యో ఆ మాటంటే మీ అత్తయ్య శివరాత్రి నాటి శివతాండవం చేయదు ఆ మాట నేననలేదమ్మా అనకూడదు కూడా ఎందుకంటే సొసైటీలో గౌరవ మర్యాదలున్న కుటుంబం కదా అందులోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకునే వంశం ఎలా అంటారు మావయ్య అంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి